హలో నమస్కారం బాబ్ నమస్తే నమస్తే శంకరయ్య బాగున్నావా బాగున్నా బాబు నేను జగిత్యాల జిల్లా మన బుగ్గారం మండలం చూసిన చూసిన చందాపల్లి ఊరు బుగ్గారం మండలం జగిత్యాల జిల్లా నీ ఆవేదన కూడా చూసినా బాబు చెప్పాడ పోలీసుల కాళ్ళు కూడా సార్ పెద్ద సార్తో మాట్లాడినా ఈపులు విమానమూతం అవుతాయి సార్నే పిలిపిస్తా అని చెప్పు బాబు బాబు అదే మీకు మన కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు అవమానం జరుగుతుందా అదే అదే ఏదన్నా నీకు ఇబ్బంది వస్తే నేను మాట్లాడితే చేస్తా బాబు ఏదన్నా ఉంటే గట్టుకుంటా నువ్వేం ఫికర్ చేయకు బాబు ఏదన్నా కింద మీద అయితే అందరిని దంచుతాడు మా సార్ వస్తే అని చెప్పు చెప్తా బాబు ఏం భయపడేది లేదు మీరు చూస్తా గాని మీరు మాకు పార్టీకి పెద్ద నాయకుడు నచ్చిన మాకు ఎంతో సంతోషం అదే అదే అందుకే బాబు మీరు మీరు మీరున్నారంటే మా జీవితంలో మేము మీకు అడుగు అడుగులో మేము ఉంటాం మా పిల్లవాళ్ళు జిల్లా అందరు అదే ఏదన్నా ఉంటే నేను చూసుకుంటా ట్రైన్ లేదు నేను ఇచ్చేస్తా పోలీసు వాళ్ళని కూడా నేను మాట్లాడతా పోలీసు వాళ్ళు చెప్పు పెద్ద సార్తో మాట్లాడినా ఇట్లయితే సార్నే పిలుచుకొస్తే దాని తర్వాత మీ ఇష్టం అని చెప్పు బాబు ఎందుకంటే మాకు కాంగ్రెస్ అనర్కలు మాకు అగ్గిమండి సార్ కాంగ్రెస్ మీరు వీస్తారు అది అన్న వాళ్ళు మాకు బాగా బాగా అనిపిస్తుంది ఇప్పటి నుంచి కాంగ్రెస్ ఏమన్నా అంటే ఎవరిని ఊరుకునేది లేదు అవుతాయని చెప్పు బాబు బాబు సరేనా నమస్కారం బాబు మంచి మంచి శంకర ఓకే బాబు మంచి ఉంది బాబు నమస్కారం అందరికి నమస్కారం చెప్తున్నా మన బుగ్గారం మండలానికి సందేపల్లి గ్రామానికి చెందిన ఒక మాజీ సర్పంచ్ 40 సంవత్సరాలు సీనియర్ను నాకు ఒక్క సర్పంచ్ అమ్మ 3 నెలల నుంచి ఇక్కడ ఊళ్ళో గ్రామంలో కనబడతలేదని చెప్పి నేను మాట్లాడిన అందుకు వాళ్ళ కొడుకు నన్ను సంపుతనని బెదిరింపులు చేశాడు ఆ చేసినందుకు నేను కూడా ఒక్క ఎస్ఐ గారి దగ్గరికి పోయి కంప్లైంట్ చెప్తే ఆ ఎస్ఐ గారు కూడా నన్ను ఒక్క కూడా గింత కూడా దాన్ని పట్టించుకుంటలేడు మళ్ళీ అదొక్కటి మరి మేము ఉండుడా చచ్చుడా ఒక కాంగ్రెస్ లీడరురా నువ్వు నేను చంపితే ఏం చేస్తావురా అని మాట్లాడారు ఆ మాట్లాడినందుకు గల్లబట్టి కొట్టుడు అంటే మేము మొత్తం మీద మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు ఏలాంటి మాకు సమాధానాలు ఉండయా ఊరికి ఒక్క నాయకుడు ఉండడా అందరూ అదే టీఆర్ఎస్ నాయకులు ఉంటారా అందుగురించి మాకు మీరు ఏం చేస్తారో మాకు ఒక న్యాయం జరగాలి ఆ న్యాయం కోసం మేము పోరాడతాం మాకు బతుకు లేకపోతే నేను మాత్రం కంపల్సరీ నాకు ఇటు న్యాయం జరగకపోతే నేను మాత్రం ఊరు పెట్టుకొని చచ్చిపోతా నాకు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు మా గ్రామం నుంచి నేను ఒకప్పుడు ధర్మపురి మండలం ఉండే ఆ మండలం నుంచి కూడా నేను ఒక్కరిని పోతే అప్పుడు నాకు కండువా కప్పి నాకు మంచిగా నాకు మన ఊరికి కూడా మాకు పనులు కూడా ఇచ్చారు రాజశేఖర్ గారు హలో నమస్కారం బాబు నమస్తే నమస్తే శంకరయ్య బాగున్నావా బాగున్నా బాబు నేను జగిత్యాల జిల్లా మన బుగ్గారం మండలం చూసిన చూసిన చందాపల్లి ఊరు బుగ్గారం మండలం జగిత్యాల జిల్లా నీ ఆవేదన కూడా చూసినా బాబు చెప్పాడ పోలీసుల కాళ్ళు కూడా సార్ పెద్ద సార్తో మాట్లాడినా ఈపులు విమానమూతం అవుతాయి సార్నే పిలిపిస్తా అని చెప్పు బాబు బాబు అదే మీకు మన కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు అవమానం జరుగుతుందా అదే అదే ఏదన్నా నీకు ఇబ్బంది వస్తే నేను మాట్లాడితే చేస్తా బాబు ఏదన్నా ఉంటే గట్టుకుంటా నువ్వేం ఫికర్ చేయకు బాబు ఏదన్నా కింద మీద అయితే అందరిని దంచుతాడు మా సార్ వస్తే అని చెప్పు చెప్తా బాబు మీరు ఏం భయపడేది లేదు మీరు చూస్తా గాని మీరు మాకు పార్టీకి పెద్ద నాయకుడు నచ్చిన మాకు ఎంతో సంతోషం అదే అదే అందుకే బాబు మీరు మీరు మీరున్నారంటే మా జీవితంలో మేము మీకు అడుగు అడుగులో మేము ఉంటాం మా పిల్లవాళ్ళు జిల్లా అందరు అదే ఏదన్నా ఉంటే నేను చూసుకుంటా ట్రైన్ లేదు నేను ఇచ్చేస్తా పోలీసు వాళ్ళని కూడా నేను మాట్లాడతా పోలీసు వాళ్ళు చెప్పు పెద్ద సార్తో మాట్లాడినా ఇట్లయితే సార్నే పిలుచుకొస్తే దాని తర్వాత మీ ఇష్టం అని చెప్పు బాబు ఎందుకంటే మాకు కాంగ్రెస్ అనర్కలు మాకు అగ్గిమండి సార్ కాంగ్రెస్ మీరు వీస్తారు అది అన్న వాళ్ళు మాకు బాగా బాగా అనిపిస్తుంది ఇప్పటి నుంచి కాంగ్రెస్ ఏమన్నా అంటే ఎవరిని ఊరుకునేది లేదు అవుతాయని చెప్పు బాబు బాబు సరేనా నమస్కారం బాబు మంచి మంచి శంకర ఓకే బాబు మంచి ఉంది బాబు